ఈరోజు రెండు విషయాలు. మొట్టమొదటి ఏంటంటే, ఈ రాష్ట్రంలో పోలీస్ హెరాస్మెంట్. నేను 83 నుంచి కూడా రాజకీయాల్లో ఉన్న సంగతి మీకు తెలుసు. 35 సంవత్సరాలు పెట్టి చాలా పార్టీని చూసాం, చాలా ముఖ్యమంత్రిని చూసాం. రాజశేఖర రెడ్డి టైంలో కూడా ఇంత పెద్ద ఎలాంటి హెరాస్మెంట్ జరగలేదు. పోలీస్ హెరాస్మెంట్ చూస్తే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ లేదా గోండా వ్యవస్థ అని చెప్పి అనుమానాలు వచ్చే విధంగా పోలీసులు ప్రవర్తనను చూస్తూనే ఉన్నాం. దీన్ని ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది, ఖండించవలసిన అవసరం కూడా ఉంది. ఏంటంటే, ఈ 3 నెలల నుంచి కూడా ముందుగా విషయం చెప్పాలి. భారతదేశంలో మేము గత మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో రాష్ట్రాలు తిరిగాను నేను. ఏ రాష్ట్రం వెళ్ళినా ఆంధ్ర రాష్ట్ర పోలీస్ అంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక మంచి పేరు ఉండేది మనకి. ఆంధ్ర రాష్ట్ర పోలీస్ అంటే అందరూ గొప్పగా, అన్ని రాష్ట్రాల పోలీసు కూడా గొప్పగా చెప్పుకునేవారు. కొన్ని రాష్ట్రాల వారు అయితే ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా వచ్చి ఆంధ్ర రాష్ట్ర పోలీస్ వ్యవస్థ పనితీరుని గమనించి ఆ రాష్ట్రాల్లో అమలు చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేసే సందర్భాలు ఉన్నాయి. వ్యవస్థ ఎందుకు ఇవాళ గోండా వ్యవస్థగా మారిందో అర్థం కాని పరిస్థితి ఉంటే, పార్టీలు మారుతూ ఉంటాయి, ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు. ఎవరు మారినా పోలీసులు న్యాయపరంగా వారు చేయవలసిన పని వాళ్ళు చేయవలసిన అవసరం కూడా ఉంది. అలా కాకుండా అధికార పార్టీకి తొత్తులుగా మారి లేనిపోని కేసులన్నీ పెట్టి హెరాస్మెంట్ చేసే పరిస్థితి రాకూడదు. ఇది రాష్ట్రానికి మంచిది కాదు. దీనివల్ల రాష్ట్రం గోండా వ్యవస్థగా మారే పరిస్థితులు వస్తాయి. ఇది మంచిది కాదు. దీన్ని పోలీసు వ్యవస్థ మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అమలు చేస్తాను. ఎంతైతే డీజీపీ గారికి మంచి పేరుంది, దాంట్లో అనుమానం లేదు, చాలా బ్రహ్మాండంగా పనిచేశారు గతంలో. అతని నాయకత్వంలో మరి ఎందుకు జరుగుతుంది ఇలాగా, అతను చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నారు, ఎందుకు దీన్ని సరి చేయట్లేదు అన్నది మా అందరికి బాధ. ఇవాళ కొన్ని విషయాలు తీసుకుంటే, హెరాస్మెంట్ చేయడం, ఈ కేసుల వల్ల మానసికంగా మనుషులు ఇబ్బంది పెట్టడం, దానివల్ల నాయకులందరినీ లొంగ తీసుకోవాలనే ప్రయత్నం చేయడం, అది చాలా తప్పుడు ఆలోచన. మీరు ఏ తప్పుడు కేసులు పెట్టి హెరాస్మెంట్ చేసిన మాత్రాన మేము మీకు లొంగిపోతామన్న అన్న ఆలోచన మంచిది కాదు. మీరు న్యాయపరంగా వ్యవహరించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మనం చేస్తున్నాను. ఏం చెప్పడం జరిగిన విషయం, చేసిన తప్పు వాళ్ళే ఒప్పుకుంటున్నారు తప్పు జరిగిందని. ఈవేళ నర్సీపట్నంలో ఆ కుర్రోడు తీసుకెళ్ళి కుట్టారు, మీరు అనుకోకుండా మేడం మీద దిగి కాళ్ళు రెండు తిరిగిపోయాయి. మీరు చేసిన తప్పు ఏంటి, ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. సాధారణ ఇటువంటి కేసు ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయరు ఎవరు. తర్వాత మేము ఒప్పుకోకుండా గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేసాం, తర్వాత ఇక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వలేరన్న ఉద్దేశంతో కేజీసీ మార్చాం. పోలీసులు వచ్చి సార్ అనుకోకుండా జరిగిందండి, దీన్ని మీరు రాదాంతం చేయొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. నేను ఒకటే అడిగాను, నేను ఏదో హెరాస్మెంట్ చేసి తప్పు లేకుండా మీరు శిక్షించారు కాబట్టి దాంట్లో ఎవరైతే అధికారులు పాల్గొన్నారో వారి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఆ రోజు చెప్పాను. నేను చర్యలు తీసుకుంటే మేము చేస్తాం, గందరగోళం చేయవలసిన అవసరం లేదు మాకు అని చెప్పడం జరిగింది. అక్కడి వరకు వెళ్ళి పిహెచ్డి జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన తర్వాత మరుసటి రోజే
ఎస్పీ ఆ రోజు రాత్రి ఎస్పీ నేను ఫోన్లో హాస్పిటల్ నుంచి మాట్లాడాను, చూశాను మీరు అందరూ తెలుసు. మరుసటి రోజు కూడా ఎస్పీని అందరు కలిసాం, మా సహచర ఎమ్మెల్యేలు కానీ మా ఎక్స్ ఎమ్మెల్యేలు కలిసి వాళ్ళ మదన్ని తీసుకెళ్ళి రిపోర్ట్ ఇచ్చాం. రిపోర్ట్ ఇస్తే ఎస్పీ గారు ఏమన్నారు, ఆ రోజుని చాలా మర్యాదగా మాట్లాడారు, గౌరవించారు. అవును నాకు తెలిసిందని నేను కూడా ఎంక్వైరీ చేశాను, నాకు కొంచెం టైం ఇవ్వండి నేను ఎంక్వైరీ చేస్తాను, న్యాయం జరుగుతుందో కుర్రాడు న్యాయం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మేము మీద నమ్మకం ఉంది బాబుజీ గారు, ఈవిడ తల్లి గారు ఏమో మీరు రిపోర్ట్ ఇస్తారు, మీరు యాక్షన్ తీసుకోండి, తీసుకొని చేయండి అంటే పాపం వాళ్ళు అనుకున్నట్టుగానే మరుసటి రోజు మళ్ళీ మధ్యాహ్నం ఫోన్ చేసి నాకు ఇద్దరు ఆఫీసర్లు ఏమో నేను ఎంక్వైరీకి అపాయింట్ చేశానంటే ఒక సీఏ గారిని ఒకరిని ఇంకొక రావడం పేరు చెప్పి నాకు గుర్తులేదు ఎక్కడ ఇద్దరిని అపాయింట్ చేశాను. వాళ్ళ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను తప్పనిసరి చర్య తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఆఫీసులు కూడా వచ్చారు, నర్సీపట్నం వచ్చారు, వచ్చి ఇక్కడ అన్నీ ఎంక్వైరీ చేసుకున్నారు, అన్నీ జరిగిన తర్వాత వెళ్ళారు. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ బయట పెట్టి మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఏఎస్పీ మీద, సిఏ మీద, ఎస్ఐ మీద మరి తగు చర్య తీసుకుంటామని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు కూడా. అయితే పోలీసుల మీద పోలీసులు ఎంక్వైరీ ఇది ఎంతవరకు న్యాయం జరుగుతుంది నాకు కూడా అనుమానమే, కానీ నమ్మాలి. అంతే ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసులు ఎస్పీ లెవెల్లో ఉన్న వ్యక్తి మాట ఇచ్చిన తర్వాత మాటకు గౌరవించాల్సిన అవసరం ఉంది, గౌరవిస్తున్నాను కూడా. ఈ లోపల నాకు కూడా ఎందుకని మంచిదని చెప్పి నేను చేయవలసిన పనులన్నీ కూడా చేశాను, మానవ హక్కుల సంఘానికి కూడా రిపోర్ట్ చేశాం. తర్వాత ప్రైవేట్ కేసు కూడా ఫైల్ చేస్తున్నాం కోర్టులో, దానికి కావాల్సిన ఎవిడెన్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది, అక్కడ హాస్పిటల్ రిపోర్ట్లు అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళు జరిగినటువంటి కాళ్ళు ఇరిగిపోయినటువంటి ఎక్స్రే రిపోర్ట్లు అన్నీ కూడా తీసుకొని పెట్టడం జరిగింది. అలాగే ఐపీఎస్ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోవాలంటే ఢిల్లీలో ఒక కమిటీ ఉంది, ఇతను ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి ఆ కమిటీకి కూడా మీరు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కాకుండా హైకోర్టులో కూడా కేసు ఫైల్ చేస్తున్నాం, మా దారిలో మేము చూసుకుంటున్నాం. ఇవన్నీ చేసినప్పటికి కూడా ఎస్పీ గారు తీసుకున్న యాక్షన్ పెట్టి మిగతా చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాం. ఇవాళ మీరు చూశారు 307, ఒకవైపు మనతో పోలీసులందరినీ పంపించి మా కౌన్సిలర్ దగ్గరికి కూడా చాలామంది పోలీసులు పంపించారు ఆల్రెడీ, మీరు హైదరాబాద్కి చెప్పండి, హైదరాబాద్కి నాకు చెప్పండి అని చెప్పారు, వీళ్ళు కూడా నా దగ్గర చెప్పారు. నేను ఒప్పుకోలేదు, ఎంత ఒప్పుకోలేదంటే చాలా దారుణం. ఇప్పుడు ఏం చేశారంటే ఒక పక్క నాతో పాటు రాజీ చేయడానికి ప్రయత్నం చేస్తూ మళ్ళీ కొంతమంది ఇంపార్టెంట్ లీడర్లు నాతో పూర్వ నుంచి పరిచయం ఉన్న వాళ్ళ లీడర్స్ అందరినీ కూడా నా దగ్గర పంపిస్తూ నాతో నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ మరో పక్క 307 వచ్చేసారు. కానీ ఎస్ఐ కానీ అవగాహన ఉందా లేదా? 307తో మీరు ఆడుకుంటారా? చట్టం ఇంపార్టెంట్, చట్టం 307 అంటే అటెంప్ట్ టు మర్డర్. ఒక ఎస్ఐ వెళ్ళి ఇంకో ఎస్ఐ రిపోర్ట్ ఇచ్చాడు, పలానా వ్యక్తులు నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, రెండో ఎస్ఐ ఏమో కేసు పూర్తి 307 గురించి. అసలు 307 అంటే ఏంటి, దాంట్లో నిర్వచనం ఏంటి? 307 ఎప్పుడు బుక్ చేయాలన్నది అవగాహన లేనటువంటి పోలీస్ ఆఫీసర్లు ఇటువంటి ఇంపార్టెంట్ సెంటర్లు మీరు ఎలా పనిచేస్తారయ్యా? 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ మీ అందరికీ తెలుసు, అందరు సామాన్యులు అందరికీ తెలుసు. అంటే 307 ఎప్పుడు వాడాలా ఎలా వాడాలా కూడా అంటే కక్ష సాధింపు చర్యల కోసం వాడతారా మీరు? 307 బుక్ చేసేటప్పుడు కేసులో గ్రావిటీ ఉండాలా? ఏంటంటే గ్రావిటీ అప్పుడు చంపాలనేటువంటి దృక్పథంతో అటాక్ ఇచ్చినప్పుడే 307 అవుతుంది.
అది కూడా మామూలు అటాక్ కాదు, తల మీద కానీ గొంతు మీద కానీ ఆర్తి మీద కానీ టెస్టికల్స్ మీద కానీ అటాక్ ఇచ్చి గాయం అవ్వాలి. గాయం అయినప్పుడే 307 వేస్తారు ఎవడన్నా. అరే నీకు ఎవడు రాయిసినోడో కూడా తెలియదు నీకు, 307 ఎలా బుక్ చేసేవాడు? నీ ఒంటి మీద గాయం ఉందా? నీ మీద అటాక్ ఇచ్చాడా? అటాక్ ఇచ్చిన మనిషి ఎవరు కూడా నీకు తెలియదు. ఎవరు రాయిసినాడంటే మా అనుమానం ఇస్తాం ఇప్పుడు. అది దానికి 307కి దానికి సంబంధం ఏంటండి? అంటే 307 అన్న చట్టంతో మీరు ఆడుకుంటారా? జనంతా ఆడుకుంటారా? ఆ చట్టాన్ని మీ షూజ్ చేస్తుంటారా? ఇటువంటి దారుణం 307 ఇష్టం వచ్చినట్టు వాడుకొని హెరాస్మెంట్ చేస్తూ ఉంటే ఈ సమాజంలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు కానీ లాయర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించి 307 గురించి ఇలా ప్రవర్తిస్తారు పోలీసులు అందరూ కూడా ఆలోచించి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. పోలీసులు ఇష్టం లేక తీవ్రమైతుంది. ఒక పక్కేమో మా వాళ్ళతో రాజీ చేయించండి రాజీ చేయించే ప్రయత్నం చేస్తూ ఒక పక్కేమో 307 పెట్టు ఎంతమంది బెదిరిస్తారు? మీరు బెదిరిపోవడానికి మీరు ఏమన్నా పారిపోతా ఉన్నారా? మీరు ఏమన్నా లేదా మీరు లొంగిపోతా ఉన్నారా? మీరు చేసిన తప్పు తప్పని ఒప్పుకోవాలి, లేకపోతే ఎస్పీ గారి చర్యలను తీసుకోవాలి. ఏమి చేయకుండా మా పోలీసులు ఉన్నాం, కాకి బట్టలు వేసుకున్నాం, మా ఇష్టం, మా రాజ్యం అని చెప్పి మాట్లాడటం ఇది పద్ధతి కాదు. దీని మీద చదువుకున్న వాళ్ళు కానీ లాయర్స్ కూడా అందరూ స్పందించవలసిన అవసరం ఉంది. ఇవాళ నర్సి బట్టలు అయింది ఇంకో దగ్గర అవుతుంది. పోలీసుకి ఇష్టం లేదు పిడే తనకి పిడేస్తాను ఎటెంప్ట్ మట్టు పిడేస్తారండి? ఎన్నిసార్లు పిడేస్తారండి? కారణం ఉండాలి కదండి, ఎవిడెన్స్ ఉండాలి కదండి. నీకు అటాక్ చేసినట్టు ఎవిడెన్స్ ఉండాలి కదా, నీకు ఒంటి మీద గాయాలు ఉండాలి కదా. ఏమీ లేకుండా నీ కేవలం బెదిరింపు చర్యగా దౌర్జన్యంగా పోలీసు వ్యవస్థ నడుస్తుంది. దీని మీద అందరికీ అవగాహన రావాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంలో మనం చేస్తాను. పోలీస్ స్టేషన్కి ఎంత పెద్దవాడు వెళ్ళినా సాధారణ మీ అందరికీ తెలుసు, ఎవరైనా పోలీసులు విలేజ్లో ఎవరైనా అరెస్ట్ చేస్తే చేయొచ్చు. విలేజ్లో ఏదో కేసు పెడతారు, ఎవరో కేసు పెడతాడు, కేసు పెట్టిన వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ పెడతారు. దాన్ని అప్లికేషన్ చేయట్లేదు, ఎంక్వైరీ చేయి. సాధారణ విలేజ్లు ఏం చేస్తారంటే పొలిటికల్ ఉన్నప్పుడు సార్ మా కుర్రాన్ని తీసుకెళ్ళిపోయిన స్టేషన్కి రండి సార్ అని చెప్పి విలేజ్ పెద్దలు పిలుస్తుంటారు. అది సహజం. వెళ్ళకపోతే ఆ పెద్దలు ఎవరు ఆడది పోలీస్ స్టేషన్కి అంటారు. అది తప్పదు వెళ్ళాలి. వెళ్ళంటే ఎస్ఐ స్టేషన్లో ఎస్ఐలు ఏం చేస్తున్నారు? ఎంత దుర్మార్గం అంటే ఎవరు మీరు? మనం కేసు కోసం వచ్చాము. మీరెవరు? ఆ ఊళ్ళో పోయి పెద్దలు అండి. అరే పెద్దలంచి కూడా వచ్చారు ముందు లోపల సెంటర్ లోపల. ఇదే మాట. ఆ పెద్దలని చూడకూడదు, చూస్తాం సార్ వచ్చిన కేసు ఎంక్వైరీ చేస్తున్నామని తప్పనిసరిగా చూస్తా ఉంటే చెప్తే అది వేరు. వెళ్ళాడనే లంచుకొని పెద్ద లంచి కూడా లోపడేసాడు. తర్వాత వెళ్ళాడనే నీ అమ్మ నీ ఆలి లంచా కొడకల్లారా ఇటువంటి మాటలు మాట్లాడి ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడుతున్నారని ఎస్పీ గారు. దీంట్లో మంచిది కాదు ఇది. మీరు కేసు పెట్టుకుని పెట్టుకోండి, ఒక తప్పు చేస్తే కేసు పెట్టుకోండి, కోర్టు పెట్టండి. ఎస్పీ గారు ఏమన్నారంటే హైదరాబాద్ గారు మీరు చెప్పింది నేను బాధపడుతున్నాను. ఎక్కడైనా పోలీసులు ఎవరన్నా లంచా కొడకని కానీ నీ అమ్మ ఆలి అని తిట్టినా నాకు ఎవిడెన్స్తో కానీ లేదా సెల్లో వాయిస్ రికార్డ్ చేసుకొని నాకు ఇవ్వండి, ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారండి. ఓకే ఇప్పుడు చెప్పారు కాబట్టి మేము అక్కడికి అలాగే చేస్తాం సార్ మేము అని చెప్పడం జరిగింది. అంచేత ఇక్కడ మీ ద్వారా ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి మీ ప్రెస్లో కూడా చెప్తాను, క్లియర్ చెప్తాను, ఓపెన్ చెప్తాను. ఈ ప్రెస్ మీట్ చూసిన వాళ్ళు ఎవరైనా చూస్తే చదివితే ఈ ప్రెస్ మీట్లో మీరు కూడా కరెక్ట్గా రాసి ఉంటే చదివి రేపు నుంచి ఏ పోలీస్ స్టేషన్లోనా సరే ఎవడైనా పోలీసులు లంజా కొడుకైనా అన్నా మీ అమ్మ ఆలి అన్నా వీలుంటే సెల్లో రికార్డ్ చేయండి, లేకపోతే సరైన ఎవిడెన్స్ పెట్టండి. ఎస్పీ గారు మనకు మాట ఇచ్చారు, ఎస్పీ గారికి వెళ్దాం, ఎస్పీ గారికి చెప్దాం, అప్పుడు ఎస్పీ గారు ఏ యాక్షన్ తీసుకుంటారో చూద్దాం.
అంచేత ఈ న్యూస్ విన్న వాళ్ళందరూ కూడా రేపు నిలిచితే పని. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా ఉండలేము మనం. ఎవడో అవుతాడో రమ్మంటాడో వెళ్ళి తప్పదు. వెళ్ళి ఎవరైనా నోరు చేయాలి, మర్యాదగా మాట్లాడి కూర్చోబెట్టి మాట్లాడాలా, రిపోర్ట్ తీసుకోవాలా, రిపోర్ట్ ఎంక్వైరీ చేయాలా. ఒకవేళ మనం చెప్పిన తప్పది కేసు పెట్టుకోమనండి, నాకు అభ్యంతరం లేదు. అందుకే నోరు జాడి ఎవరైనా అమ్మ ఆలి అని కానీ లంజాపురి కానీ మాట్లాడితే మాత్రం సహించవలసిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. పోలీసు వ్యవస్థ భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేస్తే భయపడాలి మనం, తప్పు చేయకుండా భయపడాల అవసరం లేదని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మనం చేస్తున్నాను. పోలీసు పని అంటే మేము చేస్తున్నాం. న్యాయపరంగా ఆ కుర్రలు న్యాయం చేయకూర్చడం కోసం, అలాగే ఎస్పీ గారు కూడా ఇచ్చిన మాట ఎలాగే ఎంక్వైరీ చేశారు కాబట్టి, ఎంక్వైరీ రిపోర్ట్ మీకు వస్తుంది కాబట్టి, రేపు రేపు వస్తుంది కాబట్టి ఆ ఎంక్వైరీ రిపోర్ట్ మీద ముగ్గురు ఆఫీసర్ల మీద వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి మరొక్కసారి మీ ద్వారా పోలీసు ఎస్పీ గారు చూపెట్టిన పోలీసు గారికి పెద్ద ఆయన అతనికి నేను రిక్వెస్ట్ చేస్తూ, లేదనుకుంటే మనం చెప్పినట్టు మేమందరం కూడా నర్సీపట్నంలోనే ఒక ధర్నాలాగా ఏర్పాటు చేసి బంద్ అంటున్నారు. బంద్ కాదు, మన ప్రెస్లో అది వచ్చింది బంద్ అని సోషల్ మీడియాలో. బంద్ చేసే పరిస్థితి లేదు, నేను వచ్చేదే బంద్ చేయడం నాకు ఇష్టం లేదు. బంద్ చేయడం వల్ల చిన్న చిన్న వ్యాపారస్తులు సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు, బస్సు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు, చిన్న చిన్న హోటల్స్ కూరగాయలు అమ్ముకున్న వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. బంద్ చేయడం వల్ల జనాన్ని నష్టం జరుగుతుంది తప్పించి పోలీసులు పని జరగదు. అంటే జనాన్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. మళ్ళీ మొన్న పుట్టినరోజున ఏ విధంగా మేము కార్యక్రమం చేసామో అంత భారీ ఎత్తున ఒకవేళ ఎస్పీ గారు యాక్షన్ తీసుకోకపోతే ఆదివారం వరకు చూసి, ఆదివారం తర్వాత మా జిల్లా నాయకులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని జిల్లా వ్యాప్తంగా నర్సీపట్నంలో ఒక కార్యక్రమం పెట్టాలని చెప్పి, పోలీస్ స్టేషన్ ముందు ఒక కార్యక్రమం పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంచేత అంతవరకే వెళ్ళకుండా ఎస్పీ గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఇమీడియట్గా ముగ్గురి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆ కుర్రోడ్ ఫ్యామిలీకి కూడా న్యాయం చేకూర్చాలని. ఎందుకు వాళ్ళు నిలిపోయాయి పరిస్థితికి రావాలంటే సంవత్సరంన్నర పడుతుంది. ఇవాళ కుర్రోడ్ లేకపోతే ఫ్యామిలీ సరి పరిస్థితి మరి సంవత్సరంన్నర నా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? సరే మా పార్టీ ద్వారా మేము చూసుకుంటాం, అది కొంత కొంత చూసుకుంటాం. పోలీసు తప్పు చేస్తే పోలీసులు కూడా ఆ బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. ఆ కుటుంబాన్ని ఆ కుర్రో ట్రీట్మెంటు ఇవన్నీ కూడా అలా ఆదుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంలో వారు గుర్తు చేస్తున్నాను. ఇప్పటికైనా ఈ హెరాస్మెంట్ మానుకోండి. గతంలో చూసాం మనం ఎవరో ఒక హోమ్ మినిస్టర్ ఎవరు తెలంగాణ అతను పోలీసులు ఫ్రెండ్లీగా ఉండాలని ప్రజలతో సమాసం పెట్టాం, గుర్తుంది కదా మీకు, నర్సీపట్నం కూడా పెట్టాం. ప్రజలు పోలీసులు ఫ్రెండ్లీగా ఉండాలా, కుటుంబంలాగా ఉండాలా, మేము వచ్చినప్పుడు మేము గౌరవిస్తాం, మీరు మాకు గౌరవం ఇవ్వండి, మాకు సహకరించి అని చెప్పి పెట్టారు. మీద 307 ఉన్నారు కదండి అని, 307 ఎప్పుడు పెట్టారు? అసలు ఏం తెలిసి 307 ఎప్పుడు పెట్టారు? కేసు అయిన తర్వాత పెట్టారు, ముందు లేదు 307 బెయిల్ రావాలంటే, 307 బెయిల్ రావాలంటే కనీసం 20 రోజులు 25 రోజులు పడుతుంది. తప్పు చేయకుండా, ఏ తప్పు చేయకుండా 20 రోజులు కుర్రలు తీసుకెళ్లి జైల్లో పెట్టండి. మా చేతిలో కలవం పోలీస్ స్టేషన్ పవర్ ఉంది కాబట్టి రాసేసి పీఎంలో పెడితే బెయిల్ వస్తుంది, బెయిల్ రాదని కాదు, 25 రోజులు పడుతుంది, 20 రోజులు పడుతుంది. 20 రోజులు వాడు ఎక్కడ ఉంటాడు? జైల్లో ఉండాలా? ఆ జైల్లో ఎవరితో ఉంటాడు? క్రిమినల్స్తో ఉంటాడు. ఆ 20 రోజుల క్రిమినల్స్ అలవాటు అయిపోయి గుడిసిన క్రిమినల్గా మారిపోతారు, అక్కడ మళ్ళీ బయటకు వచ్చిన క్రిమినల్. అంటే మీరు క్రిమినల్స్ తయారు చేయడం కోసం పెట్టుకున్నారు మీరు ఏమన్నా? ఏంటండి పరిస్థితి నాకు ఏం అర్థం అవ్వదు, ఎందుకంటే ఎలా చేయాల్సిన వస్తుంది. అంటే ఇవన్నీ కూడా పూర్వం మాదిరిగా ఫ్రెండ్లీగా ఉండడం కోసం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. గౌతమ్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఎన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజులు ఇటువంటి జరగకుండా చూసుకోవాలని చెప్పి పోలీసు వ్యవస్థకి విజ్ఞప్తి చేస్తాను. పెద్ద మీరందరూ కూడా ఇప్పుడు పోలీ శివప్రసాద్ గారిని ఒక్క వాడమని చూస్తున్నారు. మీరు మీరంతా ఈ తరం వాళ్ళు ఎవరు కొంతమంది ఒకరిద్దరు ఉంటూ ఉంటారు అప్పటించి కూడా, కానీ ఇప్పుడు ఇప్పుడు విలేకరులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి కురవాళ్ళు కానీ అంత ఈ తరం కురవాళ్ళు
కోడి శివప్రసాద్ గారిని అతని చరిత్ర ఒకసారి ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం. ఎందుకంటానంటే నేను పొలిటీషియనే, 83 నుంచి నేను ఉన్నాను. కానీ అతను తీరు వేరు, అతని నడవడికి వేరు, అతని స్టైల్ వేరు. 83 ముందు అతను డాక్టర్, వీరు ముగ్గురు ఫ్రెండ్స్, ముగ్గురు డాక్టర్లు ఫ్రెండ్స్. పట్టా తీసుకున్న తర్వాత ఆ నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయాలా, వైద్యాన్ని అందించాలని చెప్పి దిగారు. పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు మొదటి నుంచి, డాక్టరే పెట్టి రూపాయికి వైద్యం చేశారు. ఎవరైనా పేషెంట్ వస్తే చెక్ చేయడం, బ్రహ్మాండ ట్రీట్మెంట్ ఇవ్వడం, రూపాయి తీసుకోవడం. ఆ విధంగా డాక్టర్ వృత్తిలో ప్రవేశించారు, బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యారు. ఆ ఏరియాలో డాక్టర్గా అందరి గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. చాలా అల్లకల్లోలంగా ఉండేది వర్గాలు, ఏ వర్గానికి ఆ వర్గమే. అవతల వర్గాల మీద బాంబులతో దాడులు చేసేవారు. చాలా అల్లకల్లోలంగా ఉండేది ఆ ఏరియా అంతా. ఆ టైంలో ప్రజలందరూ కలిసి మాకు ఒక నాయకుడి కావాలా, నీలాంటి ఉండాలని చెప్పి ఇతను అడిగితే ఇతను ముందు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే అప్పుడు ఎన్టీ రామారావు గారు స్వయంగా కోరుకుంటారు, ఒక మనిషిని పంపించి నీతో మాట్లాడాలి రమ్మని చెప్పి అతను ఒప్పించి నువ్వు రాజకీయాల్లోకి రావాలా తప్పదు జనం కోరికని చెప్పి 83 టికెట్ ఇచ్చారు. 83 టికెట్ ఇస్తే ఆ రోజు నుంచి కూడా ప్రధాన నాయకుడిగా వరుసగా 5 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. మధ్యలో 2 సార్లు ఓడిపోయారు, మళ్ళీ తర్వాత 3వ సారి మళ్ళీ గెలిచారు. మొత్తం 6 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. మళ్ళీ మొన్న ఓడిపోయారు, 3 సార్లు ఓడిపోయారు, 6 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. అది ప్రజా నాయకుడిగా కూడా ఎంతో సేవ చేశారు, ప్రజలు మనల్లో తీసుకున్నారు, ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారు. అతను ఈవేళ పల్నాడు పులిగా, ఈరోజు కూడా పల్నాడు పులి అని చెప్తారు అతను. అంత అంటే ఇప్పుడు వయసు అయిపోయి పెద్దవాళ్ళు అయిపోయి కాబట్టి ఆ రోజులు అంత ఫాస్ట్ ఉండేవారు. ఒక విషయం చెప్పాలి, 85లో అప్పుడు ఇంకా నేను 83 అతన్ని స్వయంగా చూడడానికి వెళ్ళాను. నేను కోడి సుప్రసాద్ గారు ఎలాగుంటారు అతని మాట వినలేదు అప్పుడు చూడలేకపోతే నేను స్వయంగా గుంటూరు వెళ్ళి అతను పబ్లిక్ మీటింగ్ అవుతుంటే దూరంగా జనాల్లో ఉండి అతను చూశాను. అంత ఫేమస్ లీడర్ అది. అటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని ఈవేళ చిన్న విషయంలో హెరాస్మెంట్ చేసి 22 కేసులు పెట్టారండి. 100 కోట్లు తీసుకునేమో ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆఫ్టర్ అంతా కలిసి 15 లక్షలు 12 లక్షలు ఉండదండి ఆ పన్నీసులు. అతని మీద 22 కేసులు పెట్టి హెరాస్మెంట్ చేస్తే మంతండిది. సెక్రటరీకి ఒక లెటర్ రాశాడు మనం టీవీలో, మీకు సోషల్ మీడియాలో వచ్చింది, టీవీలో కూడా వచ్చింది, ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్లో ఏముందండి, ఏం రాశాడండి? నేను మంత్రి చేశాను, మాకు ఫర్నిచర్ ఇస్తారు గవర్నమెంట్, నా బెడ్రూమ్లో మంచాల దగ్గర నుంచి, కుర్చీల దగ్గర నుంచి, నాకు ఏమన్నా ఆఫీస్ ఉంటే ఆఫీసులో ఫర్నిచర్ దగ్గర నుంచి, డైనింగ్ హాల్ దగ్గర నుంచి అంతా గవర్నమెంట్ ఇస్తారు. నా ఫర్నిచర్ రూల్ ఏంటంటే నా మంత్రి మనం తీశారు, నాకు ఫర్నిచర్ ఇచ్చారు, అది రికార్డ్ అయి ఉంటుంది. నా మంత్రి పోయినంటే మరుసటి రోజు ఇచ్చేస్తారు సెక్రటరీ రోజు లిస్ట్ పెట్టుకుని దగ్గరికి, సార్ మీరు మంత్రి అయిపోయింది కదా మీరు ఫర్నిచర్ మాకు ఇచ్చేయండి అని. అప్పుడు ఆ లిస్ట్ ప్రకారంగా మా ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా లెక్కేసుకొని లారీ వేసుకొని పట్టుకుపోతారు. ఒక ఫర్నిచర్లో 2 కుర్చీలు ఇరిగిపోయి అనుకోండి, 3 సంవత్సరాలు ఇరిగిపోతాయి కదా, ఇరిగిపోవడం ఇది వద్దు కదా, చిరిగిపోవడం అది రాసుకొని దాన్ని రేట్ కట్టి మాకు వచ్చిన శాలరీలు కట్ చేసిస్తారు. రేటు కడతారు కదండి, ఇప్పుడు 2 ఇయర్స్ ఫర్నిచర్ అయింది, దానికి తగ్గిస్తారు కదా ఉందా, తగ్గించి మీరు ఏం రాస్తారు, చాయిస్ ఇది ఏం చేస్తాయండి, నాకు లెటర్ పంపించానంటే ఆ లెటర్ అందరు ఉంది, దానికి రిప్లై ఇవ్వలేదు. మళ్ళీ 2వ సారి లెటర్ రాశారు, నేను ఇప్పుడు గతంలో లెటర్ రాశాను, దీని మీద స్పందించలేదు, మీరు ఏం చేయాలి, మీరు తీసుకుంటారా లేదా రేటు కడేస్తే రేట్ ఇచ్చేయమంటారా. దాన్ని ఎంత కంపలు మూడిపోయి చేసి అన్నీ చేసి హెరాస్మెంట్ చేస్తే
సరే బొత్స సత్యభోగులు లాంటి వాళ్ళు ముఖం మీద ఉమ్మేస్తే తుడిచేసుకుంటారు. ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు తుడుచుకోలేరు. కొంతమంది ముఖం మీద మూసినా నవ్వుకుంటూ వెళ్ళిపో తుడుచుకుంటూ వెళ్ళిపోతారు. అతను గౌరవంగా మొదటి నుంచి గౌరవంగా బతికిన వ్యక్తి. 37 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు చేసిన వ్యక్తి. అతను తట్టుకోలేకపోయాడు అవమానం తట్టుకోలేక. అంత ధైర్యవంతుడు, ఎంత గొడవలు వచ్చేసరి ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇవాళ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం పరిస్థితి వచ్చాడంటే ఇది కేవలం పోలీసు వాళ్ళు చేసిన హెరాస్మెంట్ అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. అది ఎంత ధైర్యమైన వ్యక్తి అండి. ఒక పక్క బాంబులు వేస్తూ ఉంటే ప్రత్యర్థులు ఏంట్రా చూస్తానని చెప్పి ధైర్యంగా అయిన వ్యక్తిత్వం. అటువంటి వ్యక్తి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకున్నాడంటే ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం మేము. హెరాస్మెంట్, సంఘంలో పరుగు పోయింది, ఆత్మాభిమానం తట్టుకోలేకపోయింది, చాలా దారుణంగా జరిగింది. ఇప్పుడు నాయకుడి గారు చేసిన కార్యక్రమాలు మాకు మీరు చూడాలి ఒకసారి. మీ విలేకరులు మీ రిపోర్టులు ఉంటారు అక్కడ, అక్కడ అడగండి ఒకసారి. అతను నేనంటే మంచి అభిమానం మొదటి నుంచి. అతను కాన్స్టిట్యున్సీలో ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా నన్నే తీసుకెళ్ళేవాడు. నేను అడిగాను సార్ మొన్నయ్య కదా వచ్చాను సార్ అంటే లేదు లేదు నువ్వు రావాలా నాకు సెంటిమెంటు నీ చేతి మీద చేయాలన్నా. అటువంటి వ్యక్తి కాన్స్టిట్యున్సీ విలేకరులు మీరు అడగచ్చు. ఆ కాన్స్టిట్యున్సీ చెత్త కాన్స్టిట్యున్సీ, ఏమి ఉంటుంది కదా అక్కడ. ఇవాళ ఆ కాన్స్టిట్యున్సీ బంగారంలో చేసిండు అతను. కాదు ఒకసారి ఏం చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్స్టిట్యూన్సీ, డెవలప్మెంట్ అయిన కాన్స్టిట్యున్సీ. అన్ని కార్యక్రమాలు చేశారండి. ఇంకా పెద్దలకి ఏం చెయ్యాలో కూడా అర్థం కానీ అన్ని కార్యక్రమాలు చేశారండి. స్వచ్ఛ భారత్, భారతదేశంలో ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ స్టార్ట్ చేస్తే దాన్ని 100% ఇంప్లిమెంట్ చేసి గిన్నీస్ బుక్లో రికార్డులు ఎక్కినటువంటి వ్యక్తి. గిన్నీస్ బుక్లో రికార్డులు ఇచ్చాడు చెప్పుకుంటారు. అంత బ్రహ్మాండంగా డెవలప్ చేసినటువంటి వ్యక్తి. భారతదేశంలో మహిళా పార్లమెంటరీలు అందరినీ తీసుకొచ్చి విజయవాడలో పెద్ద సదస్సు పెట్టేటువంటి ఏకైక స్పీకర్. హైదరాబాద్లో ఉంది, ఇప్పుడు విజయవాడలో పెట్టారు, దాన్ని చైర్మన్ చేశారు. బసవతారక హాస్పిటల్ ఈవేళ అంత స్థాయికి ఎదిగి ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లకి ఈవేళ ట్రీట్మెంట్ జరుగుతుందంటే బాలకృష్ణ గారు మొన్న వచ్చారు, బాలకృష్ణ గారు ముందు చేశారు. ఇతను మెయిన్, ఇతనుతో గుంటూరు మెడికల్ కాలేజ్ చదువుకున్న వాళ్ళు సుమారు 200 మంది డాక్టర్లు అమెరికాలో డాక్టర్లుగా ఉన్నారు. ఈ ఫ్రెండ్స్ ఈ క్లాస్మేట్స్ అందరూ ఇతను సంవత్సరానికి ఒకసారి అమెరికా వెళ్ళి వాళ్ళతో సమావేశం పెట్టుకొని ఆర్థిక డబ్బులు డొనేషన్ తీసుకొచ్చి బసవతారానికి హాస్పిటల్కి బ్రహ్మాండమైన ఎక్విప్మెంట్ క్రియేట్ చేసిన వ్యక్తి కోడి సుప్రసాద్ గారు. ఏంటి ఎన్ని కార్యక్రమాలు అండి ఇవన్నీ కూడా? ఒక వ్యక్తి సామాన్య వ్యక్తి చేయగలండి ఇన్ని కార్యక్రమాలు? ఇన్ని కార్యక్రమాలు చేసిన వ్యక్తిని, మహనీయుడిని హెరాస్మెంట్ చేసి ఆఖరి దశలో హింసించి ఆఖరి గురు పోసుకునే పరిస్థితి తీసుకొచ్చారంటే ఎంత దారుణం అండి. చాలా బాధగా ఉంది. అంత ధైర్యమైన వ్యక్తి ఎందుకు గురు పోసుకున్నాడా అని చెప్పి ఇప్పటికీ మేము పట్టుకోలేని పరిస్థితి ఉంది. చాలా దారుణం. ఇటువంటి పరిస్థితి ఎవరికైనా రాకూడదని చెప్పి అనుకున్నాను. అప్పుడు ఆ నియోజక ప్రజలు కూడా దురదృష్టవుతుందండి. ఎంత ఘోరం అండి. ఇవాళ నర్సాపేట కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి ఏ కార్యక్రమం ఉందని చెప్పి చెప్పలేని పరిస్థితి ఉంది. అక్కడ అన్నీ అయిపోయి అన్ని కార్యక్రమాలు చేసి మీ కాన్స్టిట్యూన్సీకి అంత పేరు తీసుకొచ్చి ఒక నాయకుడిగా మీకు పాప మీకు అంత గుర్తులు తీసుకొస్తే మీరు గెలిపించారు, వ్యక్తిని గెలిపించారు, అటువంటి వ్యక్తిని గెలిపించారంటే ఇంకా మీ అంత దురదృష్టంతో ఎవరుంటారు ఇక్కడ? ఆ ప్రజలకు కూడా చెప్పాలి. చిన్న విషయం అండి, చిన్న విషయాన్ని నేను ప్రతిష్ఠ చేస్తానని మీరు మర్చిపోకండి. ఇవన్నీ కూడా మీరు, నేను అందుకే రేపు ఉదయం ఇవాళ ఇప్పుడు గోదావరికి వెళ్తాను, వెళ్ళిన కుటుంబ సభ్యులందరూ కూడా నాకు బాగా కావాల్సిన వాళ్ళు,
మొట్టమొదటిసారి స్పీకర్గా బాధ్యత తీసుకున్న తర్వాత నర్సీపట్నం వచ్చారు అక్కడ. ఆ రోజు మీ అందరూ ఉన్నారు ఇక్కడ హాస్టల్ ఓపెనింగ్కి. ఒక రోజంతా నాతోటి ఉన్నారు. రోజు అదే గుర్తుకొస్తున్నాయి మాకు. చాలా మంచి వ్యక్తి. ఎక్కడ కూడా నేను లీడర్ని అన్న గర్వం లేదు అతను. ఎన్ని పదవులు చేసిన మామూలు సామాన్య వ్యక్తిగా నడిచిన వ్యక్తి. మరి ఈ సందర్భంగా మీ అందరి తరఫున సమస్యలో అక్కడ ఆత్మశాంతి కొరలని చెప్పి భవన్ కోరుకుంటూ ఇప్పుడు బయలుదేరి కుటుంబ సభ్యులు పరామర్శ చేసి రావాలని చెప్పారు.